కోటి మొక్కలు నాటుతుంటే 1 లక్ష మొక్కలను కూడా బ్రతికించుకోలేకపోతున్నామని జనచేతన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో జరిగిన 70వ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ నీరు భద్రత సమకూర్చుకొని మొక్కలు నాటితే అది పెరుగుతుందన్నారు. మా స్వగ్రామం కారుమంచిలో 4 ఏళ్ల క్రితం 600 మొక్కలు నాటి వాటిని గ్రామ ప్రజలు స్వంత ఖర్చులతో బ్రతికించుకుంటున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటి. దీనికి ప్రధాన కారణం మనం అడవుల్ని నరుగుతూ పోవటం, మొక్కలను అభివృద్ధి చేయకపోవటం, మన పొగాకు బ్యారెళ్ళకి విపరీతంగా కలపని వాడటం, ఇట్లాంటి అనేక కారణాలతో గత 5-6 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా తర్వాత బాగా తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంది. ఈ పరిస్థితి మారడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధమై సంసిద్ధమై కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేను గత 40 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాను, కోట్లాది మొక్కలు నాటుతున్నాం, లక్షలాది మొక్కలను కూడా బతికించుకోలేకపోతున్నాం. భ్రూణ హత్యలు, శిశు మరణాలు పెరుగుతూ ఉన్నాయి. 1 కోటి మొక్కలు నాటితే 1 లక్ష మొక్కలను కూడా మనం బతికించుకోలేని దీనస్థితిలో ఉన్నాం. 1 మొక్క నాటితే ఆ మొక్క పూర్తిగా బతకడానికి కావలసిన ట్రీ గార్డు, బ్రతకడానికి కావలసిన నీరు, బ్రతకడానికి కావలసిన భద్రత, బ్రతకడానికి కావలసిన దత్తత, ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాతనే మొక్క నాటితే ఆ మొక్క పెరుగుద్ది, అభివృద్ధి అవుద్ది, మన అనుకున్న సత్ఫలితాలు అందిస్తాయి. మా స్వగ్రామం కారుమంచి గ్రామం ఇక్కడ దగ్గరగా 15 కిలోమీటర్ దూరంలో ఉంది. 4 సంవత్సరాల క్రితం 600 మొక్కలు నాటాం చెరువు చుట్టూ. ప్రతి మొక్కనే బతికించుకోగలుగుతున్నాం. ప్రతి నెల 30,000 రూపాయలు ఆ గ్రామ ప్రజలు ఖర్చు పెట్టి వాటికి నీళ్ళు అందిస్తూ ఉన్నారు.